సో ఇప్పుడే మేము ఓంకారేశ్వర స్వామి టెంపుల్ కి బయలుదేరుతున్నాం అన్నమాట. టైం వచ్చేసి 8:21 అవుతుంది. సో టెంపుల్ లో దర్శనం చేసేసుకొని వి విల్ గో టు తలకావేరి. అక్కడ నుంచి రిసార్ట్ కి వెళ్తాం. సో యానివర్సరీ కదా, సో వి థాట్ ఓన్లీ టెంపుల్స్ రెండు పెట్టేసుకొని మిగతా డే అంతా రిసార్ట్ లో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాం. సో అదే ఈరోజు ప్లాన్. సో ఇప్పుడైతే టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ కలుస్తా టెంపుల్ దగ్గర. బ్యూటిఫుల్ ఉంటుంది టెంపుల్, మధ్యలో చిన్న లేక్ ఉంటుంది. అండ్ ఆల్ లాస్ట్ టైం 2019 లో కూడా వెళ్ళాం సేమ్ ప్లేస్ కి. చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయి, బట్ అంతా కనిపించే ఫిషెస్ యాక్చువల్ గా చెప్పాలంటే. బట్ చూద్దాం, ఏమన్నా వాటర్ కొంచెం నీట్ ఏమైనా అయ్యాయా లేకపోతే అలానే ఉన్నాయా తెలియదు. బట్ టెంపుల్ ఈస్ నైస్, ఇట్ వాజ్ నైస్. ఇప్పుడు ఎలా ఉందో చెప్తా. ఒక 10 మినిట్స్ లో అయితే మేము టెంపుల్ కి రీచ్ అయిపోయాము. అండ్ లాస్ట్ టైం ఎలా ఉండేనో ఇప్పుడు కూడా అలానే ఉంది టెంపుల్. వెరీ నైస్, వెరీ పీస్ఫుల్. మీరు ఊరికి వస్తే మాత్రం డు నాట్ మిస్ ఓంకారేశ్వర స్వామి టెంపుల్. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. లోపలికి మొబైల్ ఫోన్స్ అలా ఉండదు, అంటే అలా ఉంటుంది బట్ ఫోటోగ్రఫీ అలా ఉండదు. సో లోపల నేను ఫొటోస్ ఆర్ వీడియోస్ తీయలేను. సో బయట మాత్రమే చూపిస్తాను, ఇంకెక్కువ చూపించలేను. బట్ డు నాట్ మిస్ ఇఫ్ యూ కమ్. లోపల ఉండొచ్చు, కలర్ కలర్ ఉంటాయి కదండి. సో ఇప్పుడు మాది టెంపుల్ లో దర్శనం అయిపోయింది. ఇప్పుడు ప్రసాదం కూడా వచ్చేది. ఇప్పుడు ఉందా లడ్డు ప్రసాదం? ఫస్ట్ రూమ్ తీసుకోవాల్సింది కదా, అప్పుడు తీసుకున్నాం. అయితే సో మా దర్శనం ఒక 10 మినిట్స్ లో అయిపోయింది, జనాలు ఎక్కువ మంది లేరు. సో ఇప్పుడైతే నెక్స్ట్ స్టాప్ మాది తలకావేరి వెళ్తున్నాం. సో తలకావేరి వెళ్ళిన తర్వాత మళ్ళీ కనిపిస్తా. అప్పటి వరకు రోడ్ చూడండి, తలకావేరి వరకు రోడ్ భలే ఉంటుంది అని చెప్పేసి అంట. సో అంటే కొంచెం ఘాట్ రోడ్ లాంటిది ఉంటుంది అని చెప్పేసి విన్నా. సో చూడండి అండ్ ఎంజాయ్ ద రోడ్ అప్పటి వరకు. సో కొంచెం దూరం వచ్చిన తర్వాత మాకు కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళది ఒక రిసార్ట్ అయితే కనిపించింది, హోటల్ బేసిక్గా. సో దాంట్లోనే అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాము. అండ్ మసాలా దోశ అండ్ ప్లెయిన్ దోశ తీసుకున్నాము. చిన్నోడికి మాత్రం బ్రెడ్ తినిపించాము, బ్రెడ్ అండ్ మిల్క్ బేసిక్గా. అండ్ దోశ వాజ్ వెరీ యమ్మీ, నాకు చాలా నచ్చింది. అండ్ ప్రైస్ ఈజ్ ఆల్సో నాట్ దట్ మచ్, 45 ఏమో ఉంది. సో నాకైతే భలే నచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో చేసేసుకొని ఒక 20-25 మినిట్స్ ఏమో స్పెండ్ చేసాము అక్కడ. దాని తర్వాత అయితే తిరిగి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గర నుంచి మేము ఒక 10 మినిట్స్లో అయితే తలకావేరికి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఫుల్ ఎండ్ ఉంది. సో ఇప్పుడు నడుచుకుంటూ అయితే లోపలికి వెళ్ళాలి, కానీ ఇక్కడ ఒక వైట్ పెయింట్ ఒకటి వేసారనమాట. సో దాన్ని ఫాలో అవుతూ లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో పైకి వచ్చిన తర్వాత వీడియోగ్రఫీ అలా లేదని చెప్పేశారనమాట. సో ఇంకా ఎక్కడ వరకు అయితే అలా ఉందో అక్కడ వరకు అయితే నేను మ్యాక్సిమం వీడియో అయితే కవర్ చేశాను. సో పైన మనకి లార్డ్ శివ అండ్ గణేష్ టెంపుల్స్ ఇలా ఉన్నాయన్నమాట.
సో చిన్న టెంపుల్సే. సో మేమైతే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంకా సో ఇది రివర్ అనుకుంటున్నాను. ఒక 15 మినిట్స్ ఏమో మేమైతే ఇక్కడ టైం స్పెండ్ చేసాము. సో 15 మినిట్స్ తర్వాత మేము ఇప్పుడు రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. సో రిటర్న్ ఎక్కడికి అని అంటే అవడేల్ కూర్గ్ అనే రిసార్ట్కి వెళ్తున్నాము. సో రిసార్ట్ చాలా బాగుంటుందని విన్నా, చూసా యూట్యూబ్లో కూడా. సో ఇప్పుడు వెళ్ళి ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తా, కాకపోతే అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానన్నమాట. ఎందుకంటే లెంతీ వీడియో ఉంటుంది ఈరోజంతా, ఎందుకంటే రా ఫుటేజ్ పెట్టేస్తా, నో ఎడిటింగ్ నథింగ్. సో అది లెంతీ అవుతుందని చెప్పేసి ఈ వీడియోలో చేయట్లేదు. అప్పటి వరకు యూ గైస్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో ఫస్ట్ టైం అయితే. అండ్ స్టే ట్యూన్డ్ మచాజ్. బాయ్ బాయ్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ అవడేల్ కూర్గ్. బాయ్ బాయ్.